पूज्याय राघवेन्द्राय सत्यधर्मरथाय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। राघवेन्द्रस्वामी विविध రూపాల్లో ఈ లోకాన్ని ఉద్ధరిస్తూ కోరిన వారి కోరికలు నెరవేరుస్తున్నారన్నది ఆస్తికుల విశ్వాసం। శ్రీ వ్యాసరాయలు రాఘవేంద్రస్వామి వారి పూర్వజన్మ అవతారమని ప్రజలు విశ్వసిస్తారు। శ్రీ వ్యాసరాయల వారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన గురువు। వ్యాసరాయల వారు తన అవతార సందర్భంలో 729 హనుమంతుని విగ్రహాలు వివిధ ప్రాంతాలలో ప్రతిష్ఠించారు। బుడుమల దొడ్డి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన విగ్రహాలలో ఒకటి। ఈ ఆలయం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో గల సులీకేరి గ్రామ సమీపంలో ఉంది। ఈ బుడుమల దొడ్డి ఆంజనేయ స్వామి పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందినారు। ఈ పురాతన ఆలయం 16వ శతాబ్దమునకు చెందినదిగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి। ఈ ఆలయాన్ని 1995వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ గావించారు। ఈ ఆలయం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్నది। ఈ ఆలయ ముఖద్వార మంటపము రథమును తలపిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది। ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభంపై హనుమంత భీమ మరియు మధ్వాచార్యుల విగ్రహాలు మలచబడ్డాయి। ఈ ధ్వజస్తంభంపై కూర్మ అవతారము కూడా మలచబడింది। ఈ ఆలయంలో శివాలయం కూడా ఉంది। ఈ ఆలయ ప్రత్యేకత ఈ ఆలయంలో ఉన్న పలికే దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి। ఈ ఆంజనేయ స్వామిని పలికే దేవుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం। ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారి కుడి ఎడమ భుజాలకు ఇరువైపులా తమలపాకులను అతికిస్తారు। స్వామివారి పూజ అయిన తరువాత భక్తులు ఒక్కొక్కరుగా తమ కోరికను కోరితే పూజారి వారు ఆ కోరికను స్వామివారికి విన్నవిస్తారు। శ్రీ ఆంజనేయ స్వామి భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయాన్ని కొన్ని నిమిషాలలోనే ఆకులను రాల్చి పలుకుతాడని ప్రజల విశ్వాసం। స్వామివారి కుడి భుజం వైపు ఆకు రాలితే కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరుతుందని, ఎడమవైపు ఆకు రాలితే కోరిక నెరవేరడానికి ఆలస్యం కావచ్చని స్వామివారు పలికినట్టు భక్తులు విశ్వసిస్తారు। తమ కోరికకు ఏ ఆకు రాలకపోతే ఆ కోరిక నెరవేరదని స్వామివారు తెలియజేసినట్టుగా భక్తులు భావిస్తారు। ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న వేప చెట్టు, ఈ వేప చెట్టుకు ఉన్న 2 కొమ్మలలో ఒకవైపు ఉన్న కొమ్మ ఆకులు చేదుగా ఉంటే మరొక కొమ్మ ఆకులు వగరుగా ఉండటం విశేషం। ఈ ఆలయంలో ప్రతినిత్యం భక్తులకు అన్నదానం జరుగుతుంది। ఈ ఆలయంలో మంగళ శని వారాలలో విశేష పూజలు జరుగుతాయి।